బ్రదర్ ఊరు నుంచి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వస్తున్నారు, మంచి ఇంపోర్టెడ్ బాటిల్ కావాలి, ఎక్కడ దొరుకుతుందో చెప్తావా? ఎక్కడ దాకా ఎందుకు, మన ప్యూన్ ఉన్నాడు కదా, అతను ఇంపోర్టెడ్ గూడ్స్ తెచ్చి అమ్ముతూ ఉంటాడు. ఓహో, నేను బాటిల్ తెమ్మని చెప్పాను, అది ఇస్తే నువ్వు తీసుకో. అలాగే. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడు. నీకోసం ఎంతో కష్టపడి తెచ్చాను బాబు, బాటిల్ 100 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. డబ్బులుదే ఉందిలే, బాటిల్ తెచ్చావుగా. ఒరే పెగ్గ, ఆ ఉత్తరాండి. అలాగే మెలిగారా, అయితేగరా. వాళ్ళు ఏదో ఒకటి నీ దగ్గర కొట్టేపోతే నాకు మనసు ఎంత ఉండదురా. అలాగే. ఆ ఎంఎస్ గారు పిలుతున్నాడు, ఇప్పుడే వస్తున్నాడు. అయ్యా గురుగారు, కన్నయ్యన మార్చండి, లేదు ఉద్యోగం మానండి, లేకపోతే దులిపి దులిపి మీ చెయ్యి ఊడిపోయే ప్రమాదం ఉందిరే. నిజమేరా, ఇండియా పెన్నులతో రాసి రాసి వృత్తికి ద్రోహం చేస్తున్నాను. ఏదైనా ఇంపోర్టెంట్ పెన్ ఉంటే ఒకటి ఎవరా? ఉందండి, లడక్. అదేంట్రా గుర్రం లగ్గలాగా అంతలా ఉంది, సరిగ్గా రాస్తాంటావా? మీరేం రాయకలేదండి, దాని అంతా రాసి పరుస్తుంది. మా ఆఫీసులో మేడం కొట్టించాను, ఇంక ఇది అక్కడే వీలింది. అదొక్కటి నా మొహాన్ని కొట్రా. చూడండి, ఇప్పటికే మీరు పాత బ్యాలెన్స్ చాలా ఉన్నారు. ఇస్తానరా, రిటైర్ అయ్యాక అంతా ఇస్తాను. నీకు ఉద్యోగం ఇప్పించాలనే విశ్వాసం లేకుండా మాట్లాడతావేంట్రా? అబ్బా, డబ్బులు అడితే సెంటిమెంట్ తో కొట్టి చేతులు కట్టేస్తానులే. సరే తీసుకోండి. బాబాయ్ గారు, ఆ లాపెన్ ఒకసారి ఇస్తారా, ఆడుకుని మళ్ళీ ఇచ్చేస్తాను. బాబాయ్, నీ చేతులు ఒకసారి చూపించమ్మా. నీ చేతులు చాలా లేతగా ఉన్నాయి, నీ లేత చేతుల్లో ఈ ముదరు పెన్న పట్టదు, కానీ ఇంకెట్లన్నా ట్రై చేసుకో. వెళ్ళావు బాబాయ్. అమ్మా, మనం అనుకున్నట్టుగానే మనకు దొరికిన అసిస్టెంట్ మేనేజర్ మంచి కుర్రాడు కదమ్మా. అవును డాడీ, మోహన్ గారు మన ఫ్యాక్టరీలో ఉండే లోటుపాట్లను సరిదిద్దగలరనే నమ్మకం నాకుంది. ఎంత అవును బాబు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఈ ఆఫీస్ గారు కొత్తగా వచ్చారా? నేను రా సూపర్ స్టార్ ని. సూపర్ స్టార్ గారా, నెత్తి విగ్గోడ పెట్టారే. ఇది ఇంపార్టెంట్ పెన్న, మేడిల్ నడక్క. అరవడు గేను కదా అని అబాస్పాలు చేస్తావరా నన్ను? ఏమన్యాయం చేశానరా నీకు? కక్కుడు పెన్నేస్తావరా నాకు? ఒరేయ్, ఒక్కసారి దొరకరా, ఒక్కసారి దొరకరా చంపేస్తారా.